గుడ్ మార్నింగ్ నమస్కారములు ఏదైతే డాక్టర్ వైఎస్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు మాట్లాడిన తర్వాత సాక్షి పత్రాలను విశ్లేషణ చేద్దాం ముఖ్యంగా మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతులు కావాలంటూ ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఆ విదేశీ వీసీలను మార్చేయండి అంటూ విదేశీ బ్రాండ్ పర్సనల్ కంప్యూటర్ల వాడకం మానేసి దేశీయ సంస్థలను కొనాలంటూ తాజాగా చైనా ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ బుధవారంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక తప్పనిసరి తంతు కావద్దు త్వరలో జరగనున్న చింతన్ శిబిరం తప్పనిసరి తంతుగా మారటానికి వెళ్ళలేదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు ఇక 10 పైసలు అయితే పేసుకెళ్లే ఈ విఆర్ఏల వేతన అంశాన్ని విద్యార్థుల ఆధారంగా పరిష్కరించే విషయంలో ప్రభుత్వం డిషాట్లో గ్రూప్ 1 వీడియో ఫోటోలు వాహనాలపై లెఫ్ట్ క్షమోత లంకపు నిప్పు శ్రీలంక రణరంగం ఎంపీ ఆత్మహత్య ప్రధాని రాజీనామా ఇక తెలంగాణపై ఆర్థిక వివక్ష తగదంటూ కేంద్రానికి నిరసన తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నీతి లేని పార్టీలు సిగ్గులేని మాటలు కాంగ్రెస్ బీజేపీలపై మంత్రి కేటీఆర్ ఫైర్ ఇక పెళ్లికి ఒప్పుకోలేదని పిస్తులతో కాల్ చేశాడు ఏపీలో మా ప్రేమన్ మాది ఘాతకం దేశద్రోహ చట్టాన్ని పునర్సమీక్షిస్తాం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం ఇక కరెంటు కొలువులు 1,270 కోట్లు టీఎస్ఎస్వైడిసిఎల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 70 AE 102 సబ్ ఇంజనీర్లు 1,000 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ యొక్క చెప్పడం జరిగింది టీఎస్లో ఇక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ తగదు కరెంటు కొలువులు 2,271 వివాదాలు పరిష్కరించి పదోన్నతులు మంత్రి సబిత చెప్పారన్న ఉపాధ్యాయ సంఘాల నేతలు పదవోన్నతులకు ఏకే అభిప్రాయమే ముఖ్యమైన భావన రెన్యువల్ ఆదాయ ధృవీకరణ మినహాయింపు డిషాట్లో గ్రూప్ 1 వీడియో పోటాలు ఇక 300 మందికి పైగా అవుట్సోర్సింగ్ జేపీఎస్లకు ఉద్వాసన సెలవులు జీవో 317 బదిలీపై వచ్చిన రెగ్యులర్ సెక్రటరీలకు పోస్టింగ్లు ఇచ్చేందుకు తొలగింపు పోటీ పరీక్ష రాసి ఎంపికైన అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమితమైనందున తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 800 పోస్టులకు నోటిఫై ఉద్యోగాలు పోతాయేమని మిగతా అవుట్సోర్సింగ్ జేపీఎస్సీ ఆందోళన ఇక ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ సాధ్యమే ఇక మనకు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సోమవారం మక్తపల్లిలో